హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ జోహరి. వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ జో బ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో ముస్లిమ్స్ రంజాన్ ఈద్ అంటానే ముందుగా గుర్తుకొచ్చే ఐటమ్, దట్ ఈజ్ షీర్ ఖుర్మాని చేయబోతున్నాను. ఇది చాలా సింపుల్ వేలో చేసి చూపిస్తాను, మీరందరూ ఫాలో అయిపోవచ్చు ఈజీగా. మరి వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక వెజల్ తీసుకొని నేను 2 లీటర్స్ పాలు వేసుకొని బాగా మరగబెట్టుకుంటాను. పాలు ఎంత చిక్కగా కాగితే అంత టేస్టీగా ఉంటుంది షీర్ ఖుర్మా. ఇక్కడ నేను కోవా ఇంకా కండెన్స్డ్ మిల్క్ అవేం యూజ్ చేయకుండా చూపిస్తున్నాను సింపుల్ మెథడ్లో. కనుక షీర్ ఖుర్మా టేస్టీగా రావాలంటే పాలను మాత్రం చిక్కగా కాగబెట్టుకోవాలి. ఓకే, నేను ఇక్కడ 2 లీటర్స్ ఆఫ్ మిల్క్ అయితే ట్రాన్స్ఫర్ చేసేసినాను. ఇంకా దీన్ని ఫస్ట్ ఫుల్లో పెట్టేసి ఒక బాయిల్ వచ్చే వరకు పెట్టి మళ్ళీ సిమ్లో ఉంచేసేయాలి. ఇక్కడ ఈలోగా నేనేం చేస్తా అంటే ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకున్నాను, బాగా హీట్ చేసి తీసుకున్నాను. అందులో ఒక 6 to 8 ఖర్జూరాలు, ఎండు ఖర్జూరాలు వేసేసుకోవాలి. షీర్ ఖుర్మా టేస్ట్కి ఇదే హైలైట్ టేస్ట్ ఇస్తుంది. అలాగే ఒక 25 to 30 బాదం పప్పులు, ఒక 25 to 30 పీసెస్ క్యాష్యూ నట్ కూడా వేసేస్తున్నాను హాట్ వాటర్లో. ఇప్పుడు ఇంకో బౌల్లో హాట్ వాటర్ తీసుకునేసి, సారపప్పు అంటారు కదా, చిరోంజి అంటారు, ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ షీర్ ఖుర్మా, దీన్ని కూడా నేను నానబెట్టేసిన. ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్ దట్ ఈజ్ సేమియా, షీర్ ఖుర్మాకు కావాల్సిన సేమియా. ఆర్డినరీ సేమియా కాదు, ఇలా వస్తుంది, ఇది చాలా సన్నగా వస్తుంది. ఇది హ్యాండ్మేడ్ అయితే అసలు కేజీ వచ్చి 600 రూపీస్, మెషిన్ మేడ్ అయితే కేజీ 300 రూపీస్. ఇలాంటివి నేను 3 తీసుకుంటున్నాను. 3 చుట్టలు తీసుకొని దాన్ని సన్నగా బ్రేక్ చేసుకుని ఒక ప్లేట్లో తీసుకునేసినాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపాటి వెడల్పాటి వెజల్ పెట్టుకునేసేయాలి. అందులో ఘీ వేసుకునేసేయాలి. ఘీ కొంచెం వేడెక్కినాక సేమియా మనం బ్రేక్ చేసి పెట్టుకున్నాం కదా సన్నగా, ఆ సేమియానంతా ట్రాన్స్ఫర్ చేసి మనం సన్నని మంట మీద దాన్ని బాగా ఫ్రై చేసుకునేసేయాలి. సేమియా ఇక్కడ రెడ్ కలర్ రాకూడదు, జస్ట్ అవి కొంచెం క్రిస్పీ అయ్యేసి కొంచెం దాన్ని పచ్చదనం పోయే వరకు ఒక 10 మినిట్స్ అనుకోండి, 10 to 12 అరౌండ్ లేదా 15 మినిట్స్ మనము ఆ సన్నని మంట మీదే కలుపుతూ ఫ్రై చేసుకునేసేయాలి. ఈ షీర్ ఖుర్మా ఎంత టేస్టీగా ఉంటుందంటే అసలు చెప్పలేము. ఈ రంజాన్ ఈద్కి తిన్నారనుకోండి మీరు, నెక్స్ట్ రంజాన్ ఈద్ వరకు మీ టంగ్లో టేస్ట్ అలాగనే ఉండిపోతుంది, అస్సలు మర్చిపోరు మీరు. అంత టేస్టీగా ఉంటుంది రంజాన్ ఈద్ అంటానే దానికి ఒక స్పెషల్ అట్రాక్షను ఈ షీర్ ఖుర్మానే. ఇది లేకుండా అసలు ఈద్ అయితే మాకు ఉండదు, అంత ఇంపార్టెంట్ ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు కనుక చేసి చూసుకున్నారనుకోండి షీర్ ఖుర్మా, మీరు అంటారు అమృతం ఇలాగనే ఉంటుందేమో అని అనిపిస్తుంది మీకు, అంత టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, మన సేమియా అయితే ఫ్రై అయిపోయినాయి. ఒక 15 మినిట్స్ దాకా నేను ఫ్రై చేసుకున్నా. ఈలోగా మన బాదం పప్పు, క్యాష్యూ, ఈ ఖర్జూరాలన్నీ నానిపోయినాయి, బాగా హాట్ వాటర్లో వేసి పెట్టాను కదా పక్కన. ఇది జస్ట్ అలా అంటానే మనకి పొట్టంతా వచ్చేస్తుంది, బాదం యొక్క పొట్టు వచ్చేస్తుంది. ఈ డ్రై డేట్స్ కూడా బాగా నానిపోయినాయి కనుక దాని యొక్క ఎండ్స్ని నేను కట్ చేసేసి దాన్ని సీడ్స్ అన్నీ రిమూవ్ చేసేస్తున్నాను 1 by 1. నెక్స్ట్ ఈ బాదం పప్పులు కూడా అన్నీ దానిపైన తొక్కులన్నీ జస్ట్ సింపుల్గా వచ్చేస్తాయి హాట్ వాటర్లో నన్ను పెట్టాం కాబట్టి, అవన్నిటినీ నేను తొక్కు తీసేసి ఈ ఖర్జురాల యొక్క సీడ్స్ తీసేసి అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నా. వీటిని మనం సన్నగా కట్ చేయాలి. ఇదే ఈ షీర్ ఖుర్మాలో ఎంత టేస్ట్ ఇస్తాయంటే సన్నగా వస్తూ ఉంటే ఆ యొక్క చిన్న చిన్న ముక్కలు అవి నములుతూ తింటూ ఉంటే షీర్ ఖుర్మా టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ డ్రై ఫ్రూట్సే ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా వస్తుంది షీర్ ఖుర్మా. ఇందులో కోవా వేసుకోవచ్చు, ఇంకా కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకోవచ్చు, బట్ అవి లేకుండా కూడా ఎంత టేస్టీగా చేయొచ్చు ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను. ఓకే, చూస్తున్నారు కదా ఈ డేట్స్ యొక్క సీడ్స్ తీసేసినాక ఈ డేట్స్ని సన్నగా నేను చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకుంటున్నా. ఇది చాలా యూనిక్ టేస్ట్ని ఇస్తుంది షీర్ ఖుర్మాలో. ఈ డేట్స్ ఎండు ఖర్జూరాల యొక్క టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. అసలు ఇది వేసుకోకుండా అస్సలు చేయొద్దు మీరు, ఇది వేసుకోండి. నెక్స్ట్ బాదంని కూడా సన్నగా నేను పీసెస్ లాగా చేసుకుంటున్నా. క్యాష్యూ నట్ని కూడా అలాగనే సన్నగా పీసెస్ చేసుకోవాలి. ఇది మీ ఇష్టం, ఈ డ్రై ఫ్రూట్స్ మాత్రం మీరు ఎన్ని కావాలో వేసుకోండి. నేను వేసి చేసే షీర్ ఖుర్మా అయితే తాగడం తక్కువ, నమలడం ఎక్కువ ఉంటుంది, అప్పుడే దాని యొక్క టేస్ట్ బాగుంటుంది. మనం తాగినంతసేపు నములుతూనే ఉండాలి. అన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తాను నేనైతే. ఓకే, సన్నగా నేను కట్ చేసి పెట్టుకునేసా. నెక్స్ట్ ఇప్పుడు సారపప్పు నానబెట్టినాను కదా ఇంకో బౌల్లో, ఆ సారపప్పుని సపరేట్గా ఒక టవల్ నాప్కిన్ లాగా వేసుకునేసి మనం దానిపైన వేసేసి అన్నీ వేసేసి ఏం చేయాలంటే కొంచెం అలా రబ్ చేయాలన్నమాట. ఎందుకంటే సారపప్పు యొక్క పైన కొంచెం పొట్టు ఉంటుంది, అది మనం అలాగే వేసుకునేస్తే షీర్ ఖుర్మాలు అవి సపరేట్ అయిపోయి అవి వస్తూ ఉంటాయి, ప్లస్ కొంచెం రెడ్డిష్గా మారిపోతుంది.
షీర్కుర్మా యొక్క కలరు వైట్ కలర్లోనే ఉండాలంటే మనం సార్ పప్పును ఈ విధంగా కొంచెం హాట్ వాటర్లో వేసినాక కొంచెం అట్ట రబ్ చేసినామంటే దానిపైన పొట్టు అంతా వచ్చేస్తుంది. అప్పుడు మనకి షీర్కుర్మా నీట్గా అపియరెన్స్ ఉంటుంది. ఇలా చేసుకునేసాను నేను. ఈలోగా మన పాలు అయితే బాగా చిక్కగా కాగిపోయినాయి. వెంటనే ఏం చేయాలి, మనము ఆ సేమియా అంతా రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఘీలో, ఆ సేమియాని అంతా జస్ట్ అలా వేయడం, ఒక్కసారి కలపడం, ముండలు లేకుండా కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ నేను 2 లీటర్స్ పాలు కోసం నేను 1/2 కేజీ కంటే పైన అంటే 3/4 కేజీ తీసుకుంటున్నాను, 1/2 కేజీ ప్లస్ 1/2 కేజీ షుగర్. అది మీ ఇష్టం, మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. నేనైతే 2 లీటర్స్ పాలు కోసం నేను ఇక్కడ 3/4 కేజీ షుగర్ అయితే తీసుకున్నా. షుగర్ వేసిన వెంటనే కలిపేసి ఇంకా ఆఫ్ చేసేసేయాలి, ఎక్కువసేపు ఉంచకూడదు. ఎక్కువసేపు స్టవ్ మీద పెడితే అవి చాలా సాఫ్ట్ అయిపోతాయి, అలా ఉంటే బాగుండదు. ఓకే అండి, నెక్స్ట్ ఇంకొక చిన్న బాండల్ నేను స్టవ్ మీద పెట్టుకునేసి ఘీ తీసుకుంటున్నాను. ఈ నెయ్యి వేడెక్కినాక మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా సన్నగా డ్రై ఫ్రూట్స్ అన్నీ, అవన్నీ ఇందులో వేసేసి కొంచెం క్రిస్పీ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ రెడ్ కలర్లో గోల్డెన్ బ్రౌన్ కలర్లో రాకూడదు, వైట్ కలర్లో ఉంటేనే షీర్కుర్మా అందంగా ఉంటుంది. అందుకోసమే దీని కలర్ మారకుండా జస్ట్ నేను వాటిని లైట్గా రోస్ట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారా, ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత సారపప్పు ఉంది కదా సపరేట్గా చేసి, అది ఆ సారపప్పు కూడా వేసేసిన. జస్ట్ ఆ సారపప్పు వేసిన వెంటనే ఒక్కసారి కలిపేసి ఆఫ్ చేసేసేయాలి. ఇప్పుడు షీర్కుర్మా రెడీగా ఉంది, అందులో అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ ట్రాన్స్ఫర్ చేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసేయాలి. వన్స్ ఈ షీర్కుర్మా ఇంకా కుక్ అయిపోయినాక మనం ఎక్కువసేపు కలుపకూడదు, ఆ సేమియా అంతా ఇంకా బాగా అది గంజిలాగా అయిపోతుంది. అందుకని మనం లైట్గా కలుపుకోవాలి. ఇప్పుడు నేను వేసింది 2 లీటర్స్ పాలు కదా, ఇంకొక 1 లీటర్ కూడా పడుతుంది పాలు. ఎందుకంటే ఇది పెట్టను ఇంకా మనం ప్రిజర్వ్ చేయను బాగా అవి థిక్ అయిపోతూ ఉంటుంది. సో మనం అవసరాన్ని బట్టి మిల్క్, కాగిన మిల్క్ మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు షీర్కుర్మా అయితే రెడీ అయిపోయింది, నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఎంతో అందమైన టేస్టీ అయిన షీర్కుర్మా బాగా రెడీ అయిపోయింది. దీనిలో ఇప్పుడు నేను ఫ్రై చేసిన ఇవి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉండే ఈ షీర్కుర్మా మీకు నచ్చిందో లేదో ఒక కామెంట్లో తెలపండి నాకు. ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఇట్స్ మై రిక్వెస్ట్ టు యూ ఆల్. ఇంకా నా ఛానల్ని విజిట్ చేసి ప్రతి ఒక్క వీడియో చూడండి, నాకు కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళతో షేర్ చేసుకోండి, నా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.